హాయ్ అండి నమస్తే అండి నా పేరు రామ్మారావు మాది వి ఫర్నిచర్ మా తినాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి చాలామంది ఫ్రాంచైజెస్ అడుగుతున్నారండి దాని గురించి నేను ఎందుకు ఇవ్వట్లేదు అనే దాని గురించి క్లారిఫికేషన్ ఇస్తాను కనీసం పరుపులు అనే ఇవ్వండి అడుగుతున్నారు పరుపుల వరకు మీరు మేకింగ్ బెడ్ ఇస్తున్నారు ఏదైనా అది మా ఫ్రాంచైజీస్ ఇవ్వండి మా ఊళ్ళు అమ్ముకుంటామని చెప్తున్నారు యాక్చువల్గా ఇది ఫ్రాంచైజీ ఇవ్వటానికి మూడు కారణాలండి ఫస్ట్ కారణం వచ్చేసరికి ఏఈ కూడా నా తయారీ కాదు సెకండ్ ఆఫ్ ఆల్ నేను మొదలుపెట్టిన కానీ ఇప్పటివరకు వరకు కంపెనీలు ఫైవ్ టైమ్స్ రేట్లు పెంచినాయి నేను మాత్రం పాత్ర రేట్ అమ్ముతున్నా తాడు వచ్చేసరికి ఫ్రాంచైజీ ఇవ్వాలంటే బోల్డ్ అంతా క్యాపిటల్ పెట్టాలి ఎందుకంటే మొత్తం పరుపులు ఏడు రకాలండి రీబాండెడ్ పిఈ ఫోము హెచ్ఆర్ సూపర్ సాఫ్ట్ మెమరీ ఫోము లాటెక్స్ మళ్ళీ మిక్స్డ్ ఫోము ఈ కాక ఇంకొక రెండు మూడు రకాలు రాబోయేవి ఉండయి అంటే పది రకాల ఫోములు ఇంటూ ఏడు సైజుల్లో ఉంటాయి కింగ్ సైజులో రెండు క్వీన్ సైజులో రెండు సెవెంటీ ఫైవ్ ఫార్టీ ఎయిట్ సైజు ఒకటి మళ్ళీ త్రీ బై సిక్స్ దివాన్ సైజు అంటే ఏడు సైజులు ఏడు ఇంటూ పది రకాలంటే డెబ్బై రకాల ఐటమ్స్ డెబ్బై రకాల ఐటమ్స్ ఒక్కొక్క రకం పది కానీ ఇరవై కానీ ఎన్నో కొన్ని పెట్టాలిగా చూడండి అంటే ఎంత క్యాపిటల్ పెట్టాలనేది చాలా ఎక్కువ క్యాపిటల్ పెట్టాలి ఫస్ట్ పాయింట్ సెకండ్ ఆఫ్ ఆల్ యాక్సిరీస్ ఒక ప్రొటెక్టరు ఒక టాపరు ఒక ఎలాస్టిక్ బెడ్షీటు ఒక జిప్పు కవరు మళ్ళీ ఒక పైన గన్ని కవర్ ఇస్తున్నాము అది ఏముందండి అంటే నాలుగు రకాల కస్టమర్కి వెళ్ళాయి అంటే ఏడు సైజుల్లో ఏడు నాలుగు ఇరవై ఎనిమిది రకాలు అంటే దాదాపు వంద రకాల ఐటమ్స్ ఒక షాపు ఒక కౌంటర్ పెడితే ఫ్రాంచైజీ ఇచ్చినప్పుడు అక్కడ ఎన్ని ఐటమ్స్ పెట్టి చేయాలంటే కాస్ట్ పెరిగిపోయింది కస్టమర్ మీద నేను ఈరోజున ఫ్రాంచైజీ ఇస్తే ఒక ఫ్రాంచైజీ వాళ్ళకి ఇరవై పర్సెంట్లో తక్కువ ఇవ్వగలం ఎందుకంటే షాపు రెంట్ కానీ స్టాఫ్ కానీ ఆ మెయింటెన్స్ కానీ ఫిఫ్టీన్ పర్సెంట్ నుంచి ట్వంటీ పర్సెంట్ దాకా అవుతుంది ఇంకా ఏం ప్రాఫిట్ వచ్చింది అంటే ట్వంటీ పర్సెంట్ ఇచ్చినా కూడా లాసే వచ్చింది వాళ్ళకి ఈ పరుపులకి నాకు కొన్ని పరుపులకి ఐదు వందలు అంటే ఫైవ్ పర్సెంట్ కూడా వచ్చిన పరుపులు ఉన్నాయి కొన్ని టెన్ పర్సెంట్ వచ్చే పరుపులు ఉన్నాయి అంటే కామన్గా నేను ఫ్రాంచైజీ ఇస్తే రేటు పెంచేసేయాలన్నమాట అంటే ట్వంటీ పర్సెంట్ రేటు పెంచాలి అలా పెంచటం వల్ల కస్టమర్కి బార్డెన్ అయిపోయింది ఇప్పుడు నేను ఇలా తయారు చేసి అమ్మటం వల్ల నా కంపెనీలు కూడా సహకరించట్ల ఎందుకంటే వాళ్ళకి బిజినెస్ కూడా ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఉన్న షాపులోనే వెబ్సైట్ లాగా పెట్టి అన్ని ఊళ్ళకి పంపించే ఆలోచనలు చేసామనమాట ఇది ఎన్ని రోజులు ఉండిద్ది అనేది ఎవరికి తెలియదు అందుకని నేను కంపెనీలు కనుక సపోర్ట్ చేయలేదు అనుకోండి ఈ ఫోమ్లు అమ్మలేదు అనుకోండి మనం ఇప్పటికే రేట్లు పెంచేసారు సరిగా కోఆపరేట్ చేయట్లేదు ఇంకా ఎక్కువ చేశారు అనుకోండి మనం ఇచ్చిన ఫ్రాంచైజీలన్నీ ఫెయిల్ అయిపోతాయి మనమే ఫోమ్లు తయారు పెట్టి ప్రొటెక్టర్లు టాపులు తయారు చేసి పెట్టినప్పుడే ఫ్రాంచైజీలు ఇవ్వగలం అనమాట అందుకని ఈ సమస్య వల్ల నేను ఫ్రాంచైజీలు ఇవ్వలేకపోతున్నాను అండి మీరు వేరేగా ఏం అనుకోవద్దండి అవకాశం కనుక ఉంటే కంపెనీలు సహకరించి రీజనబుల్ ప్రైస్ కనుక కంపెనీలు కనుక ఇచ్చిన రోజు నేను ఫ్రాంచైజీలు ఇస్తానండి రేట్లు అయితే మాత్రం ఫోర్ ఫైవ్ టైమ్స్ పెరిగినాయండి మళ్ళీ రేట్లు పెంచినా కూడా ఇవ్వచ్చు ఫ్రాంచైజీస్ అందుకని ప్రస్తుతానికైతే ఫ్రాంచైజీలు ఇవ్వలేకపోవడానికి ఈ కారణాలండి ఉన్నదిన్నట్టుగా చెప్తా కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగిందండి అలాగే దీనికి ఫ్రాంచైజీలకి పెద్ద గోడను కావాలి మళ్ళీ షోరూమ్ కావాలి గోడౌన్కి ఈ ప్లేస్ ఐటమ్స్ అన్నీ పెట్టుకోవాలి మళ్ళీ షోరూమ్ కావాలి ప్రతి ఊళ్ళో ఇంత ఎంత మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి అంత ప్రాఫిటబుల్ బిజినెస్ అయితే కాదు ఇయ పర్పుల్లో ఆ కంపెనీలు తయారు చేసి అమ్మేమనుకోండి డబల్ డబల్ రేట్లు అమ్ముతాయి కాబట్టి వాళ్ళకి వర్క్అవుట్ అవుతుంది అనమాట ఇన్ని కారణాల వల్ల ఫ్రాంచైజ్ ఇవ్వలేకపోతున్నాను మరి ఏరేగా అన్నీ భావించద్దండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వివి మాల్ డాట్ ఇన్ కానీ వి ఫర్నిచర్మల్ డాట్ కామ్ కానీ మా వెబ్సైట్లోకి వెళ్ళి మా వీడియోస్ కానీ మా ప్రొడక్ట్స్ కానీ చూడొచ్చండి అలాగే ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ లైవ్ ఉండిద్దండి మీకు ఏ డౌట్ వచ్చినా సరే మీరు మెసేజ్ పెట్టచ్చు కామెంట్ పెట్టచ్చు ఫోన్ కూడా చేసి అవకాశం ఇస్తున్నామండి టై ఈ అవకాశం సద్విని చేసుకుంటాను కోరుకుంటూ నమస్కారం అండి